అది వాళ్ళ పేరు లేదు, సరిగా లేదండి సార్. అందువల్ల ఆయన ఉన్నాక వస్తుంది సార్. ఏమైంది? వాళ్ళు వాళ్ళ భర్త గారికి పడుతున్నాను సార్. అది ఆధార్ లింక్ చెప్పాను సార్. విఆర్ఓ గారి గారికి ఇల్లు ఉన్నారు సార్. అది ఇప్పుడు టూ మంత్స్ బ్యాక్ సార్. ఇప్పుడు అది చనిపోయింది? చాలా రోజులేదు. వేరే మేడం ఉన్నాయి సార్, నేను ఇన్ఛార్జ్ సార్. తొందరగా చేసేయండి ఇప్పుడు ఈ టైంలో. అదే సార్, మనకి ఆగస్టులో మళ్ళీ ఓపెన్ అవుతుంది సార్. ఎంబీఓ ఉండరు కదా? భర్త చనిపోయాడు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. 1 ఇయర్ కట్టే ఉందంట. ఫ్యామిలీ మెంబర్స్ కట్టించారా? అంటే వాళ్ళకి అన్ని తెలియదు, మనం గైడ్ చేయాలి. డాక్యుమెంట్స్ ఇస్తే, జెరాక్స్ ఇస్తే మ్యూటేషన్ నీ పేరు మారుస్తారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పు, నాకే అర్థం కావట్లేదు. తొందరగా నెమ్మదిగా నెమ్మదిగా చెప్పి పని తొందరగా పని తొందరగా అవ్వాలా, చెప్పటం నెమ్మది చెప్పాలా, సరేనా? మనం స్పీడ్గా చెప్తాం, పని స్లో అవుతుంది, అటు కాదు. చెప్పటం నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పండి, పని మాత్రం తొందరగా చేయండి. మంచి మంచి సార్లు ఉండరు కదా, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు. నువ్వు మ్యూటేషన్ అప్లై చేసి నాకు చెప్పు, సరేనా? ఈ వారంలో, రేపే. ఓకే, ఈ వారం అంటే రేపే. అంతే సరే, ఉంటానమ్మా. ఇదిగో అమ్మా, ఇప్పుడు చెప్తే బాగుండేది. లేదు సార్, నేను గత 10 రోజులుగా అడుగుతున్నాను, ముందుకు రావట్లేదు. ఇప్పుడు తోలుకున్నా సార్, మాకేదైనా పైన స్ప్రెడ్ సార్, 40,000 పెట్టేయమన్నారు. నేను కూడా అదే చెప్తా ఉంటా. తీసుకొచ్చిన వచ్చింది, నా చేత చెక్ ఇప్పించేసింటే పోయింది. అది తీసుకోమ్మా, మొదలు పెట్టేసి ఇచ్చేస్తారు. పోతల వెంకయ్య ఉన్నదా? అనిత అమ్మఒడి వస్తుంది, ఇల్లు పెట్టినారంట కదా, చెప్పండి. చూడండి ఏం కార్డు అనేది, ఆయన ఇది ఇక్కడ ఇక్కడ మాట్లాడండి. మీరు పెట్టుకోవాలి, అది మాట్లాడండి. ఉన్నారా? ఎలా ఉన్నారు? నమస్తే బా. అమ్మా బాగున్నారా? మేము ఒకటి పట్టారా? ఈయన కొడుకు, ఈయన మనోడా? ఇంకో కొడుక ఉంటా. కళ్ళులు కాళ్ళు లేని వాళ్ళు కూలేకి దారి అని సార్. మాకు దారి లేదు, వేటం బుడతలో తిరగాల. అలాగే ఆటపకారం మేము నిలబడుతున్నాం కదా. 23-24 సంవత్సరాలు అయింది సార్ నా పెళ్ళి అయ్యా. ఇప్పుడు ఇల్లు లేకపోయా, పిల్లడు ముసలాం కట్టించిన ఇంట్లో ఉన్నాం. మీరు ఎవరిని అడిగినా కూడా కట్టిస్తాం అన్నారు, కట్టిన వాళ్ళే ఎవరు సార్ అసలు అనుకునే వాళ్ళకి. అక్కడే సార్ మా ఇల్లు. వచ్చానా? వాళ్ళు అవ్వక వచ్చిన ఇల్లు లేదు సార్. వాళ్ళకి నాకు ఇల్లు ఏం లేదు సార్. 24 సంవత్సరాలు స్థలం లేదు, ఇల్లు లేదు, ఏమి లే మాకు. అందరికి ఇక్కడ పొలలే మాకు. అప్లై చేయమని చెప్పారు, చేశారా? చేసి ఉండారు కానీ వస్తే స్థలం కూడా లేదు. చూడండి, కాదు సైట్ లేదు, అక్కడ ఇచ్చారు పర్లేదా? ఇస్తేనే పర్లేదు కదా. ఆడ కూడా ఉండారు మనుషులు. సరే పెట్టిస్తామా.
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శ్మశానం లేదు సార్, శ్మశానం ఎక్కడో ఊళ్ళో అవతలు ఇచ్చున్నారు, అది కూడా 10 ఎకరాలు ఇచ్చింటే 2 ఎకరాలు ఇచ్చి 8 ఎకరాలు ఆక్రమిత చేస్తున్నారు. ఇక్కడ నుండి గావలేదు సార్ పేదన మాకు, ఈ మార్గం ద్వారా ఇప్పుడు వరి పెట్టేస్తారు. ఆడు శ్మశానానికి వేసుకోవడానికి పేదలు కావకూడలేదు, ఎవరు పొలముంటి వాళ్ళు వేసుకుంటారు సార్, లేని వాళ్ళు అసలు సార్ కనీసం సవాన్ వేసుకోవడానికి కూడా ఊరికి బాట సార్ అంతే అంత బాట అదే కనబడుతుందా సింగిల్ లైన్ అన్న రోడ్ వేసేదానికి ఇప్పుడు ఏమీ లేదు సార్. ఎప్పుడు టైం ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇదే సమస్య, ఇప్పుడు ఎవరైనా చనిపోతారు అక్కడ పోయి వేసుకోవాలంటే వేసుకునే పరిస్థితి లేదు. శ్మశానం లేదు సార్, శ్మశానం అర్జున్ వాడికి అరుంధతి వాడికి మూడు పాళ్ళు నువ్వు చెప్పేదే కదా, ఎంతమంది చెప్పినా కూడా ఎవరు మీ ఫోన్ నంబర్ పెడతారు కదా అంటే 12 కదా 12 సార్ 12 7 మేడం దగ్గర పోండి, తర్వాత మామూలుగా నేనైతే ఫోన్ నంబర్ తీసుకుంటా తర్వాత కలవండి. అది చూడండి మేడం, ముందు దాన్ని ఆక్యుపై అయిపోతాం, దారి చూపించండి. పెద్దోళ్ళు అయితే చాలా బాటన్ ఉన్నప్పుడు అంటారు సార్, మాకు సింగిల్ లైన్లో పోవాలంటే బాటిని తీసుకోవాలంటే ఎట్ట తీసుకుపోతారు, అసలు ఎవరికి అర్థం కాదు. బాటిని తీసుకోవాలంటే ఒక సింగిల్ లైన్లో ఎట్టపోతారు, ఉందని చెప్తున్నారు పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. శ్మశానం కూడా ఆక్యుపై అయిపోతా ఉంది, గుర్తుంచుకోండి చూడండి. అది కూడా పంటకు వేసుంటారు కాబట్టి క్లియర్ చేసి అద్దెలు చూపించేసండి. ఎట్లీ ఇల్లు కట్టేశారంటే అది వేరు, నాకు తెలిసి పొలం చేస్తుంటారు కాబట్టి అది కూడా అద్దెలు చూపించేసేయండి. 10 ఎకరాలు ఉండాలంటే 10 ఎకరాలు ఇచ్చేయండి. ఇప్పుడు సమస్య కాదు సార్, 20 ఏళ్ళ పోరాడుతూనే ఉన్నాం కానీ ఎవరూ పట్టించుకునేది లేదు, అర్జీలు ఇస్తానే ఉన్నారు పొద్దునే ఉంది కానీ ఇది అసలు ఒక సమస్య. అందరం అక్కడికే పోవాలా, అందుకని అందరు సహకరించమని చెప్పండి. ఎవరు సహకరించారు సార్, అదే ఆడికి పోయేవాళ్ళమే కదా అందరం. దీనివల్లే అవ్వాలి సార్, అదంతా అమౌంట్ పెట్టి కాంపౌండ్ కట్టి చుట్టూ 40 లాగా మళ్ళీ కరెంట్ వచ్చినాక షెడ్ కట్టి చేసుకున్నాం. అప్పట్లో 61 కరెంట్ వచ్చింది దగ్గర దగ్గర. అప్పుడు ఈ విధంగా షెడ్లు కట్టి 2 సంవత్సరాలు జరుగుతుందా, ఎమ్మరో సమాధానం చెప్పలా, ఏం చేస్తుండ్రు అది రూల్స్ రూల్స్ రాలేదు. డాడీ అని వస్తుంది, ఏమైనా వస్తుంది డాడీ అని వస్తుంది పిల్లడికి ఆధార్ నెంబర్ కొడితే. డాడీ అమ్మ జాయింట్ అయినారా, వాళ్ళ అమ్మ చనిపోయిందా, వాళ్ళ అమ్మ చనిపోయిన ఈ పిల్లడిని దాంట్లో కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నట్టు ఇతను ఎక్కించాలంటే వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ ఆధార్ కార్డు నెంబర్ కొట్ట వస్తుంది దాంట్లో, అంటే డైడ్ అని చూపిస్తుంది, ఆమె డైడ్ అయింది కాబట్టి ఇతనికి దానివల్ల ఎక్కల ఫాదర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరు ఉండరు కార్డులో, ఇతను ఎక్కించాలని కొడుకుని ఎక్కించేటప్పటికి వస్తే వాళ్ళ నాయనమ్మ అబ్బాయి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే అక్కడ డెత్ అని చూపిస్తుంది, 2-3 టైమ్స్ చేసాను. ఆ కార్డులో ఉండింది అబ్బాయి పేరు ఎంటర్ అవటం ఉందా కార్డులో ఎక్కట్లేదు మేడం. ఇప్పుడు దానివల్ల ఏంటి అమ్మ ఒడి రావటం లేదా ఏంటి? అమ్మ ఒడి అయితే వస్తుంది సార్, కార్డులో లేదంతే, కార్డులో లేదు ఎక్కట్లేదు. రేషన్ కార్డులో అబ్బాయి రావట్లేదు, ఫ్రెష్గా ఎక్కించుకుందాము. ఎక్కిస్తుంటేనే ఇలాగ వస్తుంది మేడం, అబ్బాయి ఆధార్ నెంబర్ మీద డెత్ అయినట్టు చూపిస్తుంది అని వస్తుంది. అది డిఎస్ ఆఫీస్లో చేపిస్తాం. ఓకే మేడం, అక్కడ అమ్మ ఇక్కడ చేస్తే వాలంటీర్ దగ్గర అప్డేట్ చేయమన్నారంట, నేను అప్డేట్ అయ్యి కేవైసీ చేశాను మేడం. చేస్తే కానీ మళ్ళీ తర్వాత అప్లై చేస్తే కూడా అలాగే చూపిస్తుంది, అది డిఎస్ ఆఫీస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 2-3 టైమ్స్ చేసినా అలాగే వచ్చింది. సరే మేడం దగ్గర తీసుకో, సరి చేస్తారు. ఓకే సార్. ఇది మా అదే సురక్షలో పెట్టి ఆధార్ ఉంది కదా, ఆధార్ ఉంది సార్ మేడం అబ్బాయికి, సురక్షలో పెట్టచ్చు. సో అది నోట్ చేసుకొని సురక్షలో పెట్టేసి ఎప్పుడా 25 18 సో పెట్టేసి 25 తేదీ ఉండేటట్టు అయిపోవాలా, సో నెలాఖర్ లోపల అయిపోవాలా. చేస్తావా? చేసి వచ్చి చెప్తావా? చెప్తాను సార్. అప్పుడు చల్లారుతారు చల్లారే కదా సార్, తిరిగి తిరిగి లేదు నిజమే
అయ్యి కొన్ని కంప్యూటర్లు కదా, మనం అయితే చూసి కరెక్ట్ కదా అంటాం. పిలిచారు ఒకటి కూడా, అందుకే అందరి ముందర మాట్లాడితే ఒక క్లారిటీ.